మనకి ఏపీలో చూసుకున్నట్లయితే మరొక ఘోర సంఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా ఏపీలోని దసరా సెలవులు కావటంతో విహారయాత్రకు పేరుపాలెం వెళ్ళి సముద్ర స్నానం చేస్తూ ఉండగా ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి వివరాలు అయితే ఇలా ఉన్నాయన్నమాట. మనకి తణుకుపట్నం బొమ్మల వీధికి చెందిన సుమారు 10 మంది ఆదివారం పేరుపాలెం బీచ్కి అయితే వెళ్ళారన్నమాట. వీళ్ళు 5గురు సముద్ర స్నానానికి దిగి గల్లంత కాగా ఇద్దరిని రక్షించి ఆసుపత్రికి అయితే తరలించారు. గోసర సావిత్రి అనుసోజు వసంత కుమార్ అనుపోజు రఘువర్మ గల్లంతయ్యారు. వీరి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారన్నమాట. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఏపీలో ప్రజెంట్ ఎంత దారుణమైన సంఘటన అయితే జరిగిందనమాట. ఎంతో సెలవులను ఎంజాయ్ చేస్తూ ఉన్న విద్యార్థులందరూ కూడా ఇలాగ కుప్పకూలిపోవడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలే తలముకున్నాయి. దసరా సెలవులను ఎంజాయ్ చేయడం మన దేవుడి ఎరగ కానీ మొత్తం వీరైతే లేకుండా పోయారనమాట. సో ఇంత విషాదకరణ అయితే మనకి ఏపీలోని పశ్చిమ గోదావరిలో చోటు చేసుకుంది. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.